ఇది మూసీ నదీ పరివాహక ప్రాంతం. ఇక్కడ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసి ఆ కనిపిస్తున్న చూసినారా ఆ కంటైనర్ లాగా పెట్టేసుకొని దానికి బోర్డు పెట్టేసి మెల్లిమెల్లిగా మసీదు నిర్మాణం ఇక్కడ చేపడదామని వీళ్ళు ట్రై చేస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఎఫ్టీపీ ల్యాండ్ కింద ఇచ్చినారు. అంటే ఇక్కడంతా కూడా కేవలం గడ్డిని పెంచడానికి ఉపయోగించాలి తప్పించి నిర్మాణాలు ఎటువంటివి చేపట్టకూడదు. ఎందుకంటే నది అనేది పొంగితే ఇవన్నీ మునిగిపోయే అవకాశం ఉంది. నమస్తే అండి. జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుందేమో అని చెప్పేసి మేము ఇక్కడ అంబర్పేట పరిధిలో ఎఫ్టీఎల్ అంటే మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా మసీదు నిర్మాణం చేపడుతున్నటువంటి అన్య మతస్థుల పైన కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసేసి ఆ ల్యాండ్ అంతా ఆక్యుపై చేసేసి వాళ్ళంతా కూడా గ్రాబ్ చేద్దామనుకుంటున్నారు. ఆ విషయం మీద ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. ఇక్కడ హిందూ జనజాగృతి సమితి, ధర్మరక్ష జై శ్రీరామ్ సేన, హైందవ సంఘాల ఐక్య వేదిక, ధర్మవీర ఆధ్యాత్మిక చైతన్య వేదిక, వినోద్ సనాతని, తర్వాత జై శ్రీరామ్ సేన, బజరంగ్ సేన, వివిధ హిందూ వాహిని, వివిధ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కలిసి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామన్నమాట. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా మున్సిపాలిటీ కిందికి రాదు, జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కిందికి రాదు. ఇది వచ్చేటప్పటికి హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది కాబట్టి హైదరాబాద్ యొక్క నీటిపారుదల శాఖ కానీ లేకపోతే రెవెన్యూ శాఖ వారికి కానీ వారికి విజ్ఞప్తి చేయాలని వీరు చెప్తున్నారు. చూద్దాం వాళ్ళేమి డెసిషన్ తీసుకుంటారో, లేకపోతే వాళ్ళేం చర్యలు తీసుకుంటారో, లేకపోతే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఇట్లా పెట్టుకుంటూ సమయ కాలయాపన చేస్తే మటుకు అక్కడ మసీదు నిర్మాణం అయిపోతుంది. ఒకసారి నిర్మాణం అయిపోయిన మసీదును తొలగించాలంటే అక్కడ ఓటు బ్యాంకు పాలిటిక్స్ అడ్డం వస్తాయి. విచిత్రం ఏంటంటే అదంతా కూడా ఏ ఎంపీ అయితే ఉన్నాడో ఆయన పేరు వచ్చేటప్పటికి గంగాపురము, ఆయన కిషన్ రెడ్డి గారు, అతనేమో బీజేపీకి సంబంధించిన నేత, బీజేపీ ఏమో హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటా ఉంది. వీళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు తాము భయంకర హిందూ అని చెప్పుకుంటున్నాడు. సో ఇక్కడ మిగతా ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇలా ఎంక్రోచ్మెంట్కు అన్య మతస్థుల వాళ్ళు గురి చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఓటు బ్యాంకు పాలిటిక్స్ తోటి సైలెంట్ అయిపోతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద మేము న్యాయ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. జైతు 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 హిందూ రాష్ట్రం భారత్ మాతాకి జై.